బాబు నాగరాజు. అమ్మా లక్ష్మి, హారతి కళ్ళ కట్టుకోండి. అమ్మా హారతి ఎందుకు కళ్ళ కట్టుకోవాలమ్మా? దేవుడు మనల్ని చల్లగా చూడాలని. రండి రండి కూర్చోండి. ఏమిటి రంగన్న వాడవాడంతా పోగేసుకొచ్చావు, ఏమిటి సంగతులు? అది చెప్పడానికి ముందు మేమేమి అడిగినా ఒప్పుకుంటానని మాట ఇవ్వాలి. విషయమేమిటో చెప్పకుండా మాట ఇవ్వమంటే ఎలాగయ్యా? నేనేం పసిపిల్లవాడినా అడగగానే తలుపటానికి? పసిపిల్లాడివి కాదు, అందరి మనసుల్లోనూ మంచితనంలోనూ పెద్దవాడి, బుద్ధిలోనూ గుణంలోనూ గొప్పవాడి. అందుకే మేమందరం కలిసి నిన్ను కోరి కోరాలని వచ్చాం. ఏమిటో చెప్పండి. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉంచోవాలి. భలేవారేనయ్యా, నేనేమిటి ప్రెసిడెంట్ నేమిటి? పెద్ద కుర్చీలో కూర్చోటానికి ప్రతివాడికి అర్హత ఉండొద్దయ్యా. నీకంటే ఏం అర్హతలు ఉన్నాయని ప్రతిసారి ఆ పాపారావే ప్రెసిడెంట్ గా తయారవుతున్నాడు. పైగా ఆ ప్రెసిడెంట్ మరియు వాడి తాతలు చూస్తున్నట్టు వాడే అనుభవిస్తున్నాడు. అది కాదయ్యా, పాపారావుకి ధనబలం ఉంది, జనబలం ఉంది. అదే వద్దంటున్నా, ధనం కంటే విలువైన గుణం నీకుంది, ఇక జనమంటావా? మేమంతా నీ వెనకుంటాం. నిజమే అనుకో, కానీ చూడామయ్యా, ఎవడి మటుకు వాడు పదవి కోసం పాకులాడి ఈ రోజుల్లో. 10 మంది ఈ పదవి కోసం నిన్ను కోరుతుంటే కాదనకూడదయ్యా. నీలాంటి వాడు ముందుకు రాకపోతే మా కష్ట నష్టాలు చూసేవాడు ఎవరయ్యా? సరేలే పెద్దవాడి, నువ్వు కూడా ఇంత ఇదిగా చెప్తే నేను ఎట్ట కాదంటాను. నువ్వు కాదని వాళ్ళు మాకు ముందే తెలుసు రామయ్యా, అందుకని అన్ని ఏర్పాట్లతో వచ్చేసాం. ప్రెసిడెంట్ రామయ్యకి అదేమిటయ్యా? అప్పుడే ఎలక్షన్లు అయిపోయినట్టు నేను గెలిచినట్టు నువ్వు అనడంతోనే ఆ పదవి నీదైపోయింది రామయ్యా. ఇక ఆ పాపారావు గాడి బతుకు పెంట దెబ్బే, ఆ లింగయ్య గాడి పని గంగపాలే, ఇక ఆ కనకయ్య గారి జీవితం బూడిద బుగ్గే. ఇక ఈ పాపారావు బతుకు పెంట దెబ్బ, ఈ కనకయ్య గారి జీవితం బూడిద బుగ్గ, ఇక ఈ లింగయ్య గాడి పని గంగపాల. త్రిమూర్తుల్ని కాదంటే దేవతలకు బతికేలేదు. ఈ ఊరికి త్రిమూర్తులైన మన ముగ్గురిని ఎదిరిస్తే ఈ నా కొడుకులకి బతికేలేదు. చిల్లర పైసా లాంటి ఎల్లరి నా కొడుకులు ఎక్కించేటప్పటికి పిచ్చు రూపాయిలా ఎగిరి పడుతున్నాడు ఆ రామయ్య గారు. ఎగిరి పడ్డవాడైనా, మనం ఎదిరించి పోటీ పడ్డవాడైనా ఎంతో కాలం సుఖంగా ఉండలేడు. కరెక్ట్ కనకయ్య, కర్ణుడికి కవచకుండలాలు ఎలాంటివో ఈ పాపారావుకి పదవ లాంటిది. నేను దయదలిచి దానమిస్తే తీసుకోవాలే తప్ప తోచుకోవడానికి ప్రయత్నిస్తే. ఏం చేస్తాడే పాపారావు? 10 మందికి మంచి చేయటానికి అడుగు ముందుకు వేస్తే ఎంతటి పాపాత్ముడైనా మనల్ని ఏం చేయలేడు సీత. ఎంత శక్తిగలదైనా చెడు మంచి ముందు తల వంచక తప్పదు. మీరొత్త సత్యకాలపు మనిషండి, ఇది కలికాలం. ఇక్కడ మంచికి మేలు జరగడం అనేది చాలా అరుదండి. అందులోనూ ఆ పాపారావు పాము లాంటి వాడు. నా మాట వినండి. ప్రతి మనిషి పిరికితనంతో తనకెందుకు అనుకుంటే అందరికీ ఉపకారం జరిగేదేలా? నువ్వేం భయపడకు, నాకేం ప్రమాదం జరగదు. నాగరాజు సంతకు బయలుదేరాలి, త్వరగారా. నువ్వు సంత నుంచి వచ్చేప్పుడు నాకేం తెస్తావురా? గాజులు, రిబ్బన్లు, జల్లో పెట్టుకునే ప్లాస్టిక్ పూలు తెస్తాను. మంచి కుంకుమలను తెస్తాను. మరి మీ నాన్నగారికి కమ్మటి వాసన వచ్చే ఉగాది చుట్టాలు తెస్తాను. అది సరే, నువ్వేం కొనుక్కుంటావురా? నేనా? నేను పాటలు పాడే బూర కొంటాను. అది సరే బాబు, అందరికీ అన్ని కొనటానికి నీకు డబ్బులెక్కడివిరా? ఇదిగో ఇన్ని రోజులు ఉండిలో దాచానుగా, ఈ డబ్బుతో కొంటాను. కబుర్లు సరే గాని ఆలస్యం అవుతుంది, పద వస్తాను సీత. వస్తానమ్మా, వస్తాను చెల్లి. రే మల్లిగ, ఈ పాపారావు ప్రేమిస్తే ప్రాణమిస్తాడు, పగబడితే ప్రాణం తీస్తాడు, లొంగిపోతే దయదలుస్తాడు, ఎదురు తిరిగితే తోరణంగా తొక్కేస్తాడు. అవునా? నాకు తెలుసు అయ్య గారు. మనకు అన్ని విధాలా ఎదురు తిరిగి పెరిగిపోవాలనుకుని ప్రయత్నించే ఆ రామయ్య గారి కథకు ముగింపు చెప్పాలి. వాడు ఊళ్ళో ఉన్నాడా? లేడు, శుక్రవారం కదా సంతకెళ్ళాడు. సంత కాదు, శ్మశానానికి వెళ్ళాడని చెప్పరా? సంత నుంచి తిరిగి వచ్చే దారిలో. ఏమిట్రా, నువ్వు వెళ్ళిరా, నేను మెల్లిగా నడుస్తుంటాను. నాగరాజు! నాగరాజు!
సరైన ముఖం పడితే షో తిప్పేస్తాను రా. రాణి ఏమంటా ఏమిట్రా? నాకెందుకురా రాణి? అదేంట్రా అలా అంటావు? రాజులాగా వెళ్ళుకోవచ్చు. బాబు నేను గుడ్డిదాన్ని, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. ఈ మూగ నాగరాజు రాకపోతే వీళ్ళు నా బ్రతుకునే నాశనం చేస్తుండే వాళ్ళు. అబద్ధం చెబుతావంటే గుడ్డిదానా? నోర్మయ్యండ్రా, నాగరాజు మా రామయ్య కొడుకు. భగవంతుడు మాట అయితే తీసుకుపోయాడు, కానీ మానవత్వం తీసుకుపోలేదురా. మీరేం చెబితే నమ్మాలని నేనేం వెర్రివాణ్ణి కాను. పండి పండిరా. ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? పగలంతా బిచ్చనెత్తుకొని రాత్రులు ఇక్కడే పడుకుంటాను బాబు. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. ఆ దేవుడి కూడా నా మీద దయలేదు. చూడమ్మా, నాగరాజు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు. అన్నయ్య, కళ్ళు లేని గుడ్డిదాన్ని, నోరు లేని మూగదేవుళ్ళ వచ్చి నన్ను ఆదుకున్నావు. ఇంత మంచి మనసు ఇచ్చి దేవుణ్ణి నోరు లేకుండా చేశాడు.